महाकवि మీ అభిజ్ఞాన శాకుంతలం నాటకరాజమని ప్రపంచ ఖ్యాతి గణిస్తుంది. ఆనందం పట్టలేకున్నాను. మహాశివులారా, మహాకవి కాళిదాసు గారికి అర్ధ సింహాసనం ఇచ్చి సత్కరించాలని మా సంకల్పం. పండితులు ఆశీర్వదించాలి. మహారాజా, ఇటువంటి సత్కార సభకు అవంతిరాజు గారు అధ్యక్షత వహిస్తే శోభస్కరంగా ఉంటుందని నా మనవి. ఆచార్యదేవ, వారు మాకు గుర్తులేదు, ఇప్పుడే ఆహ్వానం పంపిద్దాం. ఉమాదేవి, ఈ మంగళ సూత్రాలు ఏమిటి? మీకు పెళ్ళైందా? అవును. సంతోషం. మాకెవ్వరికి తెలియనే తెలియదే ఈ సంగతి. నీవు స్త్రీవి గనుక నా కష్టం తెలుసుకోగలవని చెప్తున్నాను. నేనొక కారణంగా ఇలా రహస్యంగా ఉండవలసి వచ్చి. నీ రహస్యం నాకు తెలుసులే అమ్మా. మగవేషం కట్టి కాళిదాసు గారిని వెంటాడుతూ రావడం, ఆత్మహత్య నటించి ఆయన మనస్సును కరిగించడం, శిష్యురాలివిగా సేవిస్తూ ఆయనకు ఏ మందో మాకో పెట్టి, అటువంటివేమీ నా చేత కాదు కదా. ఊరుకోండి. ఇంతకు మీకు పెళ్ళైనట్టు కాళిదాసు గారికి తెలుసా? చెప్పిరమ్మంటారా? మీరేమీ చెప్పనక్కర్లేదు, ఇవన్నీ మీకు అనవసరం. ఆహాహా, ఎంత జానవమ్మా! ఇటు మంగళ సూత్రాలు కళ్ళకు అద్దుకుంటూ పాతివరచ్చం, అటు పరపురుషుణ్ణి నీవాడిగా చేసుకోవాలనే ఆరాట, ఇటువంటి పతివ్రతను నేను ఎక్కడా చూడలేదు. ఇంత మాటలు మీరు అనవలసి ఒకరు. అసలు నా సంగతి మీకెందుకు? ఎందుక, నేను కాళిదాసు గారు కూడా అవివాహితులు. అన్యోన్యంగా ప్రేమించుకోవడానికి మాకు అధికారం ఉంది. నువ్వు అడ్డం రాకపోతే వారు నన్నే ప్రేమించేవారు. నీకు భర్త ఉండగా నా జీవితాన్ని ఎందుకు ఇలా పాడు చేస్తావు? విలాసవతి, ఏమిటిది? ఉమాదేవి ఎవరనుకున్నావు? ఆమె నా పుత్రిక తెలుసా? ఈనాటికి ప్రేమలు అసూయలు నిన్ను పట్టి బాధిస్తున్నాయా? నీ జీవితం కళకే అంకితం చేస్తావని ఎంతో ఆశించా. ఏం చేయను గురుశ్రీ, ముందు నేను అలాగే అనుకున్నాను. కానీ కాళిదాసు గారిని చూసిన క్షణం నుంచి నా ఆశయం మారిపోయింది. వారి అర్ధాంగిని, వారి సేవ చేయకపోతే ఇక నేను జీవించలేను. సరే, ఇంతవరకు వచ్చిన తర్వాత నీకు ఒక రహస్యం చెప్పక తప్పదు. ఇలారా, అంతే కాదు, ఉమాదేవి అవంతిరాజు గారి కుమార్తెని కూడా తెలిసే ఆ రాజుగారిని అధ్యక్షులుగా పిలిపిస్తున్నది. వారు వస్తే ఈ భార్యాభర్తల సమస్య తేలుతుందని నా విశ్వాసం. గురుశ్రీ, ఎన్ని విపరీతాలు నా అనుభవం కోసమే వచ్చాయో. తెలివికి తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. ఈ విధంగా నా ప్రేమ జీవితాన్ని తప్పించి నీ సేవకు సాధించావా స్వామి? నా జీవితాన్ని కళకి అంకితం చేస్తా. ఉమాదేవి, మిమ్మల్ని అపార్థం చేసుకుని మీ మనసు నొప్పించాను, నన్ను క్షమించండి. ఏమిటా విచారం? అమ్మాయి శాసించిందని చెప్పి నన్నే ప్రయత్నమూ చేయనివ్వకుండా నవనాడులు బంధించి పడేసి, ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో, ఏమి అవస్థలు పడుతుందో, అల్లుడు కల్పించాడో లేదో అని ఆరాట పడుతున్నాం. ప్రభు, నా మాట విని మీరు కాస్త శాంతి. శాంతి శాంతి కాకేమిటి? రా రా రా, ఒక్క ఆటాడు, శుభమో అశుభమో ఒక్క మాటలో ఫేస్ చేస్తాను. చూడు, నేను గెలిస్తే నువ్వు ఓడినట్టు, నువ్వు ఓడితే నేను గెలిచినట్టు. జయము జయము మహారాజా. ఆ శుభం చూసావా కంచుకి? ఏమిటి నా జయం?
वीर धारानगर नीचे तम दर्शन को रही विशेष तमक समस्त विजयोस्तु पल की मा भोजुडु एवड़ोनी राजाधिराज विद्वद्राज शिखामणि भोज महाराजु नेना भोजुडु अंटुन्नाव क्षमिंचंडि प्रभु मा श्रीवारी आज्ञ तम समुखमन तननंत विनयमुग पलिकि ई शुभलेखन अंदीयमन्नारु महात्मुल सौजन्यं अदि कंसुकि सदु श्रीमन् महाराज नीति प्रताप कंसुकि ना बिरुदावळि नुव्वु चदवु वारी आज्ञ एमिटो चेप्पु श्री कविकुल गुरु कालिदास महाकविकि अर्थसिंहासनमिच्चि सत्करिस्तारट आ सन्मान सभकु तमरु अध्यक्षत वहिंचालनि भोज महाराजुल वारु कोरुतुन्नारु भोज महाराजु ग्रंथानि मा कल्पिंचि ఈ చేపను మోసుకోదువు గాని గారా నువ్వా నేను కుక్క అనుకున్నాను నేనే అతి వినయంతో ఆశ్రమానికి వస్తే గోరోజును చూపించి గుంజిల్ని తీయించాలి పౌరుషం ఉంటే ఇప్పుడు రా ఆహా వాహి కావ్యం రాశారని విన్నాం చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు చూస్తామని ఉత్సాహపడుతున్నాం ఇదిగో మహారాజా మహాకవి గ్రంథాన్ని నేను తీసుకొచ్చాను ఆ మీరు తీసుకువస్తారని నాకు తెలుసు ఇలా ఇవ్వండి కార్లో పోసం సూత్రధారి గారు ఆ గ్రంథాన్ని ఇలా ఇవ్వండి ఈశ్వరీ కటాక్షం తీసుకువెళ్ళి ఇవ్వండి మహారాజా నిద్రాహారాలు మాని కష్టపడి ఎలాగో సాధించాను ముందు నన్ను వినాలని మానండి ఏది మీ గ్రంథం చేపలా కవిశ్రీ కవి రాక్షస ఏమిటిది అవునవును ఎలా వచ్చాయి వాయి శిష్యులు ఏమిట్రా ఈ పని ఏమిటిది మాకే తెలుసు మేము సరిగ్గానే మార్చాము మళ్ళీ ఇంతలో ఎలా మారిందో ఏమిటది ఆ మార్పు ఏమిటి రండి ఇలా నిజం చెప్పపోతే స్వేచ్ఛానం జరుగుతుంది మమ్మల్ని రక్షించాలి మహాప్రభు మమ్మల్ని మన్నించాలి మేము గురు భక్తులం మా గురువు గారు గ్రంథం రాయలేకపోతే శ్రీ కాళిదాస్ గారి గ్రంథం దారిలో మేమే మార్చాం మహాప్రభు ఏమిటి గ్రంథచౌర్యమా ఇంత నీచానికి పాల్పడ్డావా నిజం చెప్పు ఇంకేమి చేయటం ప్రభు మీరు క్షమిస్తారని నిజం చెప్తున్నాను నా బిరుదులు ఊడగొడతారేమోనని తొందరలో ఏమీ తోచక నా శిష్యులు ఈ పని చేస్తామంటే పని చెయ్యండిరా అన్నా ఇక మన్నించేది లేదు మంత్రి వీరి బిరుదులు ఊడగొట్టి దేశం నుంచి వెళ్ళగొట్టించండి మహాకవిని వంచి కావ్యాన్ని సంస్కరిస్తారా మహారాజా
మీరు శాంతిచి నా కోసం వారిని క్షమించాలి. ఏ కవైనా తన పేరు కంటే తన కావ్యం చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటాడు. ఆ విశేషం నా కావ్యంలో ఉంటే చాలు. పేరు ఎవరిదైనా చింతలేదు. అయినా ఒక కవి కావ్యాన్ని ఇంకొక కవి తస్కరించడం ఆ కవికి గౌరవమే గాని న్యూనత కాదు. ఇప్పుడు వీరు నన్ను గౌరవించినట్లే నేను భావిస్తున్నాను. అందుకని వారిని క్షమించాలి. మహారాజా, కాళిదాసు మహాకవి వారి ఔదార్యంతో నా కళ్ళు తెరిచారు. ప్రతిపక్షులను ఇలా కాచుకునే ఘనతకు చిత్తశుద్ధితో వారికి నేను తల వంచుతున్నాను. క్షంతవ్యుని అంత పని ఎందుకులే? మీ పశ్చాత్తాపమే నిజమైతే మీరు క్షంతవ్యులే. మహాకవి, ఈనాడు మీకు నేను చేయదలుచుకున్న సత్కారం మీ గ్రంథాన్ని ఏకాంతంలో పఠించి ఆనందించాలి, అదే మా అభిలాష. దయచేసి ఆ మాటంటే ఎందుకు కోపం రమణులకు గజగమనలకు, నీ రమణులకు గజగమనలకు? ఆ మాటంటే ఏ మాటంటే పించం విత్తిన నెమళుల వలె వలపించే నేరం రమణులది, పించం విత్తిన నెమళుల వలె వలపించే నేరం రమణులది, మీ రమణులది. ఆ మాటంటే ఎందుకు కోపం పురుషులకు అతి సరసులకు, మీ పురుషులకు అతి సరసులకు? ఆ మాటంటే ఏ మాటంటే పురుషులకు అతి తరతులకు, మీ పురుషులకు మద ధీరులకు? ఉన్న మాటంటే ఉలుకెందుకు మరి రమణులకు గజగమనలకు, మీ రమణులకు గజగమనలకు? చెంచలాటులను చతురతమై మరచించే నైజం పురుషులదే, చెంచలాటులను చతురతమై మరచించే నైజం పురుషులదే, మా పురుషులదే. ఉన్న మాటంటే బులుకెందుకు మరి రమణులకు గజగమనలకు, ఈ రమణులకు గజగమనలకు? ఉన్న మాటంటే బులుకెందుకు మరి పురుషులకు అతి సరసులకు, మీ పురుషులకు మగ వీరులకు? బాగుంది బాగుంది, చాలా బాగుంది. చెప్పినట్టు చేశారు, మెచ్చుకున్నాను లేండి. అది కాదండి, మనం శారదా ఉత్సవాల్లో ఆడడానికి కాళిదాస్ గారి చేత నాటకం వేస్తారట. మనం లేకుండానా? శిష్య దండం, మీ దండం కదయ్యా, చేదండం చేదండం. వస్తున్నా. పద పద. దృశ్య కావ్యం ప్రకాశించాలి, అది మీ వల్లనే జరగాలి, అందుకనే ఇలా యాచకుణ్ణిగా వచ్చాను. మీ ఆవేశం చూస్తే ఈ కథనే నేను నాటకంగా వ్రాయాలి. మీరు నేను కూడా రక్షింపబడ్డాం. ఈ ఉమాదేవి శ్రీలోకానికే ఆదర్శం. ఈమె శీలం, సౌమనస్యం, సుగుణ సంపద, నిరంతరం భర్త కోసం ఆమె చేసే నిశ్చల తపస్సు స్త్రీజాతిపై నాకు ఎనలేని గౌరవాన్ని కలిగించాయి. నేను చేసుకున్న పుణ్యం ఇన్నాళ్ళు నన్ను సేవిస్తూ నా వద్దనే ఉన్నారు. ఉమాదేవి, మీరు చూస్తున్నారుగా, మీ నాన్నగారి భ్రమ ఇంకా పోయినట్టు లేదు. మీరైనా నిజం చెప్పండి, ఇంకా ఆలోచిస్తారేమిటి? ఇది ఆపత్సమయం, చెప్పండి. నేను మీ భర్తను కానని స్పష్టంగా చెప్పండి. ఎలా చెప్పు?
ఎందుకు భయపడిపోతున్నాను ఆ ప్రశ్న రానే వచ్చింది జగదేశ్వరి నీ మాయను నేను తెలుసుకోలేకున్నాను నా జీవితాన్ని ఎందుకు ఇలా దుఃఖమయం చేస్తున్నావు నా భర్తను నీ సన్నిధికి తీసుకొని వచ్చి ఇంత విద్యాభిక్ష పెట్టమని నేను మూర్ఛిల్లిన స్థితిలో నా భర్తకు సకల విద్యలు కటాక్షించుకోడు నన్ను నా లోకాన్ని విస్మరించేట్లు ఎందుకు చేశావు నీ ఇచ్చ ఏమైనా పది సేవా భాగ్యం లభించిందని ధైర్యంతో ఉన్నావు చివరికి పరీక్షలు శిక్షలు ఎందుకో నేను ఊహించలేను ఎంత ప్రళయము వచ్చినా ఎంత ప్రాణ భయము కలిగినా ఏ పతివ్రతయు కూడా భర్తనే భర్త కాదని స్వప్నమునను పలుకజాలని మాటనే పలుకు మనుసు భర్తయే నన్ను కోరు దుష్ప్రాప్తి తప్పదేని ఇది ఏ నీ ఇచ్చయవు నేని దేవి సాహితీ సృష్టి నీ వల్ల కావలసి ఉంది గనుకే నీవడిగిన వరమిచ్చి నీకు మరుపును కలిగించి నా సంకల్పం కూడా నెరవేర్చుకున్నాను జన్మ జన్మల వియోగంలో ఉన్న భార్యాభర్తలు పరస్పర లక్ష్యం కలిగి ఉంటేనే దాంపత్యం నిలిచేది అదే ఆదర్శము ధర్మము నీ సహధర్మచారిణి ఈ విద్యాధరి సాహచర్యంతో నీవా ధర్మాన్ని పాలించావు అపర చతుర్ముఖుడు ఈ భోజరాజు స్నేహ సౌభాగ్యంతో ఆదర్శ సాహిత్యాన్ని లోకానికి చాటించి చరితార్థుడవయ్యావు ఇక సుఖంగా మీరు ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి వర్ధిల్లుదురుగాక. సర్వ
सर्वमंत्रात्मिके जगन्मातृके हे जगन्मातृके पाहि मा